రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు ఆయన. కానీ చంద్రబాబుకు మాత్రం వాలంటీర్ వ్యవస్థ నచ్చడం లేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహాయజ్ఞంలా జలయజ్ఞం పనులు జరిగాయని, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు వాటిని పట్టించుకోలేదని తెలిపారు. కుప్పంకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సాగు తాగునీరు అందిస్తున్నారనంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా కరస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. ఏపీలో ఏర్పాటైనటువంటి వాలంటీర్ వ్యవస్థ దేశంలోని గుర్తింపు పొందింది. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిరిగా వ్యవహరిస్తున్నారు అనేసి తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఆ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది అని చంద్రబాబుతో పాటు మిగతా నేతలు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను సహజంగానే ఆయన ద్వేషిస్తాడు. ఎంచేతంటే ఎవరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినా, ఎవరు మంచి కార్యాలు చేసినా, ఎవరు పేదల కోసం పనిచేసినా అతను వారిని ద్వేషించేది అలవాటు. ఎందుకంటే అతను ఒక సెట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు, నేను అనే అహంతో. అలా అహంతో పనిచేసేవాడు రాజకీయ నాయకుడిగా చూస్తే మనల్ని అందరినీ పులుగులుగా చూస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సహజంగానే వాలంటీర్ల గురించి మాట్లాడేది పద్ధతి మనం కూడా చూస్తా ఉన్నాం. చెప్పులతో కొట్టండి ఇది అదే అని మంచిదే, ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. కాకపోతే నేను ఒకటే చెప్పి తెలుసుకున్నాను, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండి ప్రతి కార్యక్రమ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా సకాలంలో అందిస్తూ ఉన్నారు. మీ మాదిరి 6 నెలలకు ఒకసారి జన్మభూమి సమల్లో ఇచ్చే 1వ వార పెన్షన్ కానీ 1వ వార ఇల్లు కానీ ఇవ్వలేదు. ఈరోజు ప్రతిదీ కూడా ఒక క్యాలెండర్ డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం వాళ్ళ ఇంటికి చేర్చే పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అదే కాకుండా నీవు నీ కొడుకు ఎక్కడున్నారు కరోనా సమయంలో? కరోనా సమయంలో మీరిద్దరు కూడా హైదరాబాద్లో దాక్కున్నారు కరోనాకు భయపడి. కానీ ఇక్కడ వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ప్రతి ఇంటికి కూడా మూటలు మోసేవాళ్ళన్నారు. ఏది ప్రభుత్వం ఇచ్చిన ఈ సరుకులు కూరగాయలు వాళ్ళ ఇండ్లకు తీసుకెళ్తే మూటలు మోసేవాళ్ళు వాలంటీర్లని గతంలోనే అన్నాడు. నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడతావు, వాలంటీర్ల గురించి మాట్లాడతావు. నీకు ఒక భగవంతుడు అదృష్టం ఇచ్చాడు, ఆ అదృష్టం ఒక వెన్నుపోటు రూపంలో వచ్చింది. రామారావుకు వెన్నుపోటు పుట్టావు కాబట్టి ఆ అదృష్టం నీకు ఆవరించింది. 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు వెన్నుపోటు పడకపోతే నువ్వు శాసనసభ్యుడు అయినవారు రెండోసారి అయింటావని నేను అడుగుతున్నాను. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడము అనైతికంగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంటే హంద్రీ నివాతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు చాలా అధ్వానంగా ఉన్నాయి. తట్ట పిరికడు మన్ను కూడా వేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో మన జలయజ్ఞం అని చెప్పి 100,000 కోట్లు వెచ్చించి దాదాపు అనేక సాగునీటి ప్రాజెక్టులు తెస్తే దాన్ని హంద్రీనివా కూడా దాంట్లో ఒకటి అయితే దాన్ని 95% ఆయన పూర్తి చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి అదే తర్వాత నువ్వు 2014లో వచ్చినప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అంతకుముందు 14 సంవత్సరాలు టోటల్గా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు? హంద్రీనివాకు పుంగనూరు దాకా పలమనేరు దాకా వచ్చిన నీళ్లను కుప్పం దాకా తేలేకపోయావా ముఖ్యమంత్రిగా? ఆ కార్యక్రమం ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఆగస్టులో తప్పనిసరిగా మేము దాన్ని ఇనాగ్రేట్ కూడా చేస్తాం. ముఖ్యమంత్రి గారే వచ్చి నీళ్లు కూడా వదలిపోతామన్నాడు. సాగునీరుకే కాకుండా దాదాపు 47 చెరువులకు కూడా నీళ్లు నింపే పరిస్థితి ఆ కాలువ ద్వారా తూములు ద్వారా చేయడం జరుగుతుంది. గేట్లు కూడా తయారై పెడతా ఉన్నారు కూడా అని చెప్తా ఉన్నాను. కుప్పానికి కూడా నీళ్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే కుప్పానికి కూడా సాగుతో పాటు త్రాగునీరు అందుతాయనేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈరోజు శ్రీకాంత్ మత్స్యధర రెడ్డి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.